నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఈరోజు మనందరం చూసే ఉంటారు, మీరు అందరికి కూడా తెలుసు భారతదేశంలో మనకి ఏం జరుగుతూ ఉందో. ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A రద్దు చేస్తూ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే, ఆ బిల్ పాస్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. దీంట్లో ఒక్క విషయం అందరికి తెలిసిందని నేను చెప్తున్నాను. ఏంటంటే, ఎన్నో ఏళ్ళగా 75 సంవత్సరాలకు పైబడి ఎవరు కూడా సాహోపేతమైన నిర్ణయాలు తీసుకోలేని స్థాయిలో ఉంటే వాళ్ళ ఓటు బ్యాంకింగ్ ఎక్కడ పోతుందో, వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కడ పోతాయో, లేదా గొడవలు ఎక్కడవుతాయో, వాళ్ళకి పంచాయతీలు ఎక్కడవుతాయని ఆలోచించారే కానీ ఓటు బ్యాంకింగ్ పోయినా పర్లేదు. దేశంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి సాహోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఏదైతే మోడీ గారు ఈ రోజున తీసుకున్నారో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అన్ని పార్టీలు చేయాల్సిన అవసరం ఉంటే, మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రంగా వ్యతిరేకించిందో చూశారు, వాకౌట్ చేశారు, రచ్చరచ్చ చేశారు. నిజంగా ఇలాంటి సాహోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో వస్తున్నటువంటి అలాంటి నిర్ణయాలను మనం కొనసాగిస్తూ పోతే దేశం ఎక్కడికి వెళ్తుంది, ఎంతమంది ప్రజలు అమాయకులు ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అని కనీసం ఆలోచన విచక్షణారహితంగా వాళ్ళు చేసినటువంటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఆల్రెడీ, ఇంకా పోతది అని చెప్పి ఈ రోజున మనకు అర్థమవుతా ఉంది. నిజంగా వాళ్ళు దేశ ప్రజల బాగు చూడరండి, వాళ్ళకి ఓటు బ్యాంకింగ్ కావాలి, నోట్ బ్యాంకింగ్ కావాలి. మీరు చూస్తే కనుక కాంగ్రెస్ హయాంలో ఎప్పటి నుంచండి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎప్పుడుందని ఎన్ని విడతలు ఉంది, లేకపోతే జనతాదళ్ ఎప్పుడుంది, సిపిఐ సిపిఎంలు ఎప్పుడున్నాయి, అసలు అధికారంలో మనకు చూస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గాంధీ తర్వాత నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళ గాంధీ నిజంగా గాంధీ వంశం అయితే అలాగే చేయదు, అది ఏ వంశం మనకు తెలియదు, కానీ గాంధీ పేరు పెట్టుకుని ఈ రోజున దేశాన్ని బస్టు బట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకించారు ఇలాంటి నిర్ణయం, సాహోపేతమైన నిర్ణయం మోడీ తీసుకున్నందుకు అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి దాన్ని సమర్థించాలే, కానీ ఇలాంటి నిజంగా వ్యతిరేకించినందుకు నామ రూపాలు లేకుండా పోతుంది, వాళ్ళని పక్కన పడేద్దాం, ఆల్రెడీ దేశం కూడా పక్కన పడేశారు. ఎస్, జమ్మూ కాశ్మీర్ మన దేశంలో భాగం కాదా, ఎక్కడో అమెరికాకు వచ్చి ల్యాండ్లు కొంటున్నాం మేము, గ్రీన్ కార్డు సిటిజన్షిప్లు ఉండవసరం, అమెరికాకు వచ్చి ఇల్లులు కొంటున్నారు, అమెరికాకు వచ్చి చక్కగా పిల్లలు కంటే సిటిజన్షిప్లు అవుతారు, ఇక్కడ అమెరికన్స్ అయిపోతున్నారు, కానీ జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ కొనే అవకాశం ఎవరికి ఇవ్వరా అండి. అదేమంటే ల్యాండ్ ఇక్కడ కొనకూడదు, మా దేశం మా రాష్ట్రం సపరేట్గా ఉండాలి, భారతదేశంలో భాగం అయినా కూడా మాది భారతదేశంలో కాదు, రాజ్యాంగం మాకు ఇక్కడ వర్తించదు, అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీలు తప్ప ఎమర్జెన్సీ పెడతానికి కూడా లేదు, దానికి దేశ రక్షణకు సంబంధించినటువంటి రీజన్స్ ఉంటే తప్ప ఎమర్జెన్సీ పెట్టడానికి కూడా లేదు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టడానికి లేదు, ఏమీ లేకుండా ఈ రోజున వాళ్ళు మన భారతదేశంలో భాగంగా ఉంటూ భారతదేశం కాదు అని చెప్పి అప్పుడప్పుడు దేశాన్ని తిట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయటం కాదు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి మాత్రం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మోడీజీ గారు తీసుకున్నటువంటి ఇలాంటి సాహోపేతమైన నిర్ణయాలు నిజంగా ఎవరు తీసుకోలేరండి. తీసుకున్నందుకు మన అందరం కూడా ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం మోడీజీ గారికి, అమిత్ షాకి. పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ, ఎందుకంటే కాశ్మీర్ మన దేశంలోని భాగమే, అది కూడా రాజ్యాంగం అందరికి ఒకేలాగా వర్తించాలి. రాజ్యాంగం విలువలను దాటి ఎవరు పాకిస్తాన్ వాళ్ళు చేస్తారు, చైనా వాళ్ళు చేస్తారు, మన రాజ్యాంగాన్ని వాళ్ళు పాటించారు, కానీ మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ కూడా రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి స్పెషల్ ఇవ్వటం ఏంటి, రాజ్యాంగాన్ని మార్చండి పోని, అన్ని రాష్ట్రాలకు అలాంటి వసతులు కల్పించండి, ఒక్క అక్కడే ఇవ్వటం ఏంటి, ప్రతి రాష్ట్రంలో అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఒక్క రాష్ట్రానికి సపరేట్ గా ఇవ్వడం కాదు, ఇదే కాదండి. ఎలక్షన్స్ కు ముందు సర్జికల్ స్ట్రైక్ 2 జరిగింది, మనందరికి తెలుసు. ఒక పిల్ల దేశం పాకిస్తాన్ మన లాంటి పెద్ద దేశాన్ని ఈ రోజున ప్రపంచంలో గర్వించదగ్గ దేశాల్లో, ఆర్థిక పురోగతి చెందుతున్న దేశాల్లో మంద కూడా ఒకటి ఉంది అన్న పొజిషన్కి వెళ్తుంటే, ఒక పిల్ల దేశం ఆ దేశం మీద ఈ దేశం మీద ఆధారపడే పాకిస్తాన్ లాంటి దేశాలు మన దేశం మీదకి వచ్చి యుద్ధం చేస్తాం లేకపోతే మీ వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తూ ఉంటే వాళ్ళకి పోయించద్దా మనం, వాళ్ళకి పోయించకుండా ఉండాలా? సర్జికల్ స్ట్రైక్ 2 చేశారు, పోసుకున్నారా లేదా? ఈరోజు దాకా వాళ్ళు మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఎస్, మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని టెర్రరిస్ట్ యాక్ట్లు, ఎంత అవినీతి, రాజా కనిమోని అని ఇంకొకళ్ళని అరెస్టుల మీద అరెస్టులు, అన్ని అవినీతిలే. మోడీ గారంటే ఆయనకి పెళ్ళం పిల్లలు ఏమీ లేరు, అలాగని పూర్తిగా నిజాయితీగా చేశారని అనట్లేదు, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టు చాలా బాగా చేశారనే నేను అంటున్నా. ఇక్కడ మోడీ గారిని సమర్థించడానికి దయచేసి పార్టీలకు అంటగట్టకండి ఈ ఒక్క విషయాన్ని, దేశానికి సంబంధించిన విషయాల్లో రాష్ట్రానికి సంబంధించిన పార్టీలకు అంటగట్టకండి. ఎస్, నేను జనసేన పార్టీ, మా పార్టీ కూడా క్లీన్గా స్వాగతించింది ఈ రోజున తీసుకున్న నిర్ణయాన్ని, దయచేసి పార్టీలకు అంటగట్టకండి. ఎలక్షన్స్కి బిఫోర్ నేను మాట్లాడదాం అనుకున్నా, నాకు చాలా ఆనందం వేసింది ఆ రోజున సర్జికల్ స్ట్రైక్ 2 జరిగిన ఒక పిల్ల దేశం మన దేశం మీదకి వస్తే మోడీజీ వాళ్ళకి పోయించి పంపించారు, తరిమి కొట్టాడు వాళ్ళని, అంతమందిని చంపించాడు 300 మంది దాకా. సో అలాంటి పవర్ఫుల్ మోడీ గారు సెల్యూట్ కొడదాం అనుకున్నా కానీ, ఎస్, అప్పుడు ఎలక్షన్స్ టైము, ఇది సమయం కాదు, ఇప్పుడు మాట్లాడకూడదు, వాళ్ళు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది, ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, పార్టీలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నాను కాబట్టి, మేబీ అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ పక్కన పెడదు, ఉన్నాను కాబట్టి, అంత పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి, సో మా పార్టీ విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది, మా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు కూడా తీసుకురాకుండా ఉండాల్సిన బాధ్యతగా వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజున మేము ఏది మాట్లాడలేదు. బట్ ఈ రోజున మా పార్టీ కూడా స్వాగతించింది ఈ విషయాన్ని. ఎస్, దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో ఇలాంటి అడుగులు వేయకపోతే మనం ముందుకెళ్ళలేం. ఎస్, మీరు చూస్తూ ఉండండి, మున్ముందు ఇలాంటి నిర్ణయాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి, ఇలాంటి నిర్ణయాలు ఎన్నెన్నో రాబోతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి. ఒక్కొక్కళ్ళకి ఎస్ మారట్లేదు కానీ మనం అందరం బాధపడుతూ ఉన్నాం, 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి ఏంటి నిర్ణయాలు ఇలా ఉన్నాయి, ఇంకా మారవా, దేశం మారదా అని చెప్పి బాధపడుతూ ఉన్నాం. ఇలాంటి వాడే కరెక్ట్, మోడీ లాంటి వాళ్ళు ఈ రోజున ఇలాంటి సాహోపేతమైన నిర్ణయాలు, ఇట్స్ మ్యాసివ్ స్టెప్ అండి, ఎవ్వరు కూడా తీసుకునేదానికి సాహసం చేయలేనంత స్టెప్ ఈరోజు మోడీ గారు తీసుకున్నారు. ఎస్, మనందరం ఊహిస్తున్నాం తీసుకుంటారా లేదా అని, యాజ్ ప్రామిస్డ్ తీసుకున్నారు, సాహోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయనకు ఒక్కసారి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. అలాగే ఒక్కసారి మన భారతదేశం బాగుండాలని కోరుకునే వాళ్ళం అందరం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిద్దాం. కాంగ్రెస్ పార్టీ లాంటి దాన్ని ఈ రోజున నిజంగా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో కాదండి, దేశంలో కూడా ఎక్కడ ఉండకూడదు. వాళ్ళు ఈ రోజు కూడా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు చేస్తున్నారు, నిజంగా సపోర్ట్ చేసి ఉంటే ఎంతో బలాన్ని వాళ్ళు కూడా పుంజుకునేవాళ్ళు. ఎస్, కోల్పోయారు ఈ రోజున సపోర్ట్ చేయకుండా, రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టి ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ముక్కలుగా విడగొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కేవలం ఓటు బ్యాంకింగ్కే వెళ్తారని చెప్పి ఈ రోజు కూడా నిరూపితమైంది. చాలా బాధేసింది వాళ్ళ వైఖరి చూసి నాకు ఈ రోజున. సో ఏది ఏమైనా కూడా మోడీ గారు తీసుకున్నటువంటి సాహోపేతమైన నిర్ణయానికి మనందరం హ్యాట్స్ ఆఫ్ కొడదాం. ఒక్కసారి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను మోడీ గారికి, సార్,